नमस्ते टीएफसी स्पिरिचुअल प्रेक्षकुलकु स्वागतम। మనిషిని నాగరిక జీవిగా మార్చేది, అందంగా చూపించేది, సంఘంలో పెద్ద మనిషిగా కనపడేలా చేసేది మనం ధరించే బట్టే। అందుకే మన నిత్య జీవితంలో బట్టలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి। అయితే ఆ బట్టలు కేవలం మన శరీరాన్ని కప్పడానికో అందాన్ని పెంచడానికో మాత్రమే ఉపయోగపడవని, వాటికుండే రంగులు మన మనస్సుపై మన స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి। అందువల్ల బట్టలు వేసుకునే ముందు ఈ రెండు తప్పులు అస్సలు చేయకూడదని, ఒకవేళ చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు। పండితులు చెప్పిన దాని ప్రకారం బట్టల విషయంలో చేయకూడని ఆ రెండు పనులు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి। ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి రంగుకి ఓ శక్తి ఉంటుందని, దాని ప్రకారం మనం నడుచుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయని, లేదంటే అష్ట కష్టాల పాలవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి। మరి ముఖ్యంగా నలుపు తెలుపు రంగులకు ఈ శక్తులు ఎక్కువగా ఉంటాయి। వాటిలో తెలుపు రంగుకి బాహ్య శక్తులను దూరంగా ఉంచే శక్తి ఉంటుంది, నలుపు రంగుకి ఎలాంటి శక్తినైనా తనలో కలిపేసుకునే శక్తి ఉంటుంది। అందువల్ల నలుపు బట్టలను ఎంత తక్కువ కట్టుకుంటే అంత మంచిదని పండితులు చెబుతున్నారు। నలుపు రంగు బట్టలకు నరఘోష ఇతర భయంకర శక్తులను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది। మరీ ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు శవాన్ని చూడటానికి, వారి కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళినప్పుడు నలుపు బట్టలు అస్సలు వేసుకోకూడదు। అలా వేసుకుంటే అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ మీ వెంట వచ్చి మిమ్మల్ని అనేక విధాలుగా నష్టపెట్టే అవకాశం చాలా ఎక్కువ। ఇక తెలుపు నలుపుకి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంది, ఇది ఈ సృష్టిలోని నెగటివ్ ఎనర్జీని పూర్తిగా దూరంగా ఉంచుతుంది। అందువల్ల మనపై ఎటువంటి నరదృష్టి పడకుండా ఉండాలన్నా, ఏదైనా చావు ఇంటికి వెళ్లి రావాలన్నా తెలుపు బట్టలనే వేసుకోవాలని పండితులు చెబుతున్నారు। మన నిత్య జీవితంలో కూడా ఎక్కువగా తెలుపు బట్టలను వాడటం శుభప్రదమని పండితుల మాట। ఇక బట్టల విషయంలో చేయకూడని మరో పని నలిగిన బట్టలు వేసుకోవడం। శాస్త్రాల ప్రకారం శుభ్రంగా ఇస్త్రీ చేసి మడత పెట్టి ఉంచిన బట్టలపై పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని పండితులు చెబుతున్నారు। అందువల్ల ప్రతిరోజు శుభ్రమైన ఇస్త్రీ బట్టలను కట్టుకుని బయటకు వెళితే వెళ్లిన పనులు సక్రమంగా జరుగుతాయి। కానీ నలిగిన మాసిన బట్టలపై నెగటివ్ ఎనర్జీ ఉంటుంది, వాటిని వేసుకున్న రోజున మన మనస్సు కలత చెంది ఉంటుంది, ఏ పని సక్రమంగా చేయలేరని పండితులు చెబుతున్నారు। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను। మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి।